నేను ఎట్లా వచ్చినా నాకే తెలియదు. నేను చేస్తున్నదేమో ప్రజల కోసం, ప్రజలు నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెళ్ళు, నా అమ్మ. ఎవరైనా పెద్ద పెద్దగా మారితే మా అమ్మనే అనిపిస్తుంది నా ఫీలింగ్ అది. ఎవరు అంటే అందరు సినిమాలలో చూస్తారు, నేను రియల్ గా నేను ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి అమ్మ నమస్తే అంటే ఆయన ఎట్లున్నా బాగున్నా బిడ్డ అంటారు. అది చాలు ఈ జన్మకు నాకు ఇంకేం కాదమ్మా. అట్లా దుప్పుకుంటూ వస్తున్నామా. ఈరోజు వరకు కష్టాలు తప్పవు. మనిషి అయి పుట్టిన తర్వాత కష్టాలు తప్పవు. అంతా సుఖం ఉంటే మనకు కష్టం ఎవరు చేస్తారు. అందరూ బిల్ కిండలు కావాలి. వాళ్ళు బిల్ కింద ఎలా అయిండు ఆయన కూడా ఒకప్పుడులో కష్టపడితేనే ఆ పేరు సంపాదించుకోండు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్ప ప్రజలకు ఏం చెప్పాలనుకున్నా అంటే మోసం చేసేది గొప్పతనం కాదు, మోసం చేసేవాడిని ఎలా మార్చాలి అది గొప్పతనం. అంటే వాడు తెలియకనే మోసం చేస్తుంది జనాలని, తెలిసి మోసం చేయట్లేదు. ఎందుకంటే వాడు మోసం చేసేవాడు అంటే ఒకవేళ తన కూడా ఎవరి చేతిలో మోసపోతే అర్థమవుతుంది ఆ విలువ. నేను మోసం చేస్తున్నాను, నిన్ను నేను మోసం చేస్తున్నాను మేడం. నేను అవతల మోసపోతే దాని విలువ నాకు తెలుస్తుంది. అంటే నిన్ను మోసం చేయడం గొప్ప పని కాదు. పెద్దలకేందంటే తిన్నామా పోయినామా. నేను కూడా ఇక్కడ ఇప్పుడు ట్యాంక్ బండ్ కొత్త కట్టినది, అది కట్టి ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదు. ఆ కేకులు కోస్తారు. ఒకప్పుడు గతంలో మేడం, ఇది నేను చెప్పాల్సిన టాపిక్ ఇది, గతంలో పుట్టినరోజు అంటే తల్లి పొద్దున్నే లేచి తల్లిదండ్రులు కాళ్ళు పూజ దేవుని గుడి పోయి టెంకాయ కొట్టి ఇంటికి వచ్చి అమ్మనైనా కాలం పోతే జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు మించినది ఇంకోటి లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువు దైవం. గురువు అంటే ఎవరు? మన చదువు నేర్పినారు. దైవం అంటే ఎదురుగా ఉన్న పూజారి, గుడికి పూజారి అనమాట. ఆయనే దైవం. ఆయన తప్పితే ఇంకోటి లేదు. ఈ నలుగురు లేదా మన లోకమే లేదు. అన్నీ చదువుకుంటూ సైన్స్ బీటెక్ ఇంతకుముందు నేను ఈ మంగళైన నాకు కటింగ్ చేసిండు. ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. చిన్న కూతురు మంచి, ఒకటే కూతురు చదువుకుంటుంది బాగుంది. పెద్ద కొడుకు అమాయకత్వం అని ఏం తెలియదు. చిన్న కొడుకు మంచి సాఫ్ట్వేర్ అది బీటెక్ ఏమో చదివాను అంటే పెద్ద చదువు చదివాను. 1,00,000 మల్లారెడ్డి స్కూల్లో 1,50,000 ఫీజు అంట ఆయనకి. అంత పెద్ద చదువు చదివిస్తుండు. ఆయన రోజుకి వచ్చి సిగరెట్ తాగుతాడు, బీడీలు తాగుతాడు. కానీ అది ఎంతవరకు న్యాయం? కానీ తన మనసుకు అర్థం కావాలి, ఈ 1,50,000 నాది కాదు, నా తల్లిదండ్రులు అని ఆలోచించాలి. తల్లిదండ్రులు చదువుకు ఫస్ట్ ప్రిపేర్ కానానా? నీ కాలం మీద నువ్వు నిలబడు. మేము బతుకుతున్నావు, మేము ఎలా బతుకుతున్నావు మాకు తెలుసు. అది మీకోసం మీకు జన్మనిచ్చినాం కాబట్టి మీ గురించి మేము కష్టపడి నేను చదువుతున్నాం. ఆ చదువుకు విలువ అంటారు వాళ్ళు. ఆ చదువుకు విలువ ఇంకోటి వద్దు మనకి. నువ్వు చదువుకున్నావు అనుకో, నువ్వు బాగా అనుకో, నీ భార్య నీ పిల్లలు మేము ఉంటామో మేము వెళ్ళిపోతాం. కానీ రేపన్నాడికి నీ పేరు ఉంటుంది, నీ గతాన్ని ఇతరులను చెప్పుకుంటావు నేను ఇలా వచ్చాను అని. అది ఆ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఎప్పుడు ఏదైనా కొడుకుని కొడితే బాధపడతాడు. ఆ కొట్టక ముందే తండ్రిని సపోర్ట్ చేస్తే గౌరవపడతాడు. అక్కడనే ఉన్నాయి రెండు పక్క పక్కన. అలాంటి ఒక ఎక్కడి నుంచో వచ్చాను, ఏదో సమాజానికి సేవ చేస్తున్నా, ఇంకా నేను చనిపోయిన తర్వాత చేస్తా. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఆపను. ఆపడానికి నా దగ్గర ఏం లేదు. నా జీవితం మీరు ఇచ్చిన ఒక గాడ్ గిఫ్ట్ లాంటిది. ఎందుకంటే